సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. బ్రీజింగ్ సంబంధించి ఇంకా చిన్న చిన్న పనులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా ముస్లిం స్ట్రీట్లో రోడ్డు కావచ్చు, ఇంకా ఏదైతే చిన్న బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఒక 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో మా చుట్టం చూపు ఏదైతే నారాయణ గారు కొత్తగా నెల నుంచి ఏదో నేను ఉద్ధరించేస్తానని దొరుకుతున్నాడో ఓ మాట చెప్పాడు, మున్సిపల్ స్కూల్స్ అంతా నేనే డెవలప్ చేశానని. ఇంతకన్నా పచ్చి అబద్ధం. చర్చికి రమ్మంటే అందుకే రాడు భయం, ఎందుకంటే వాళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలు. చర్చిల రూపంలో అయితే ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు ఎంత పెట్టారు మున్సిపల్ స్కూల్స్ మీద, ఇప్పుడు ఎంత పెట్టారని బయటకు వస్తుంది. కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూల్స్ని కానీ చిన్న ప్రైవేట్ స్కూల్స్ని నేషనలైజ్ చేసిన వ్యక్తి ఎవరంటే నారాయణ, అది అందరికీ కూడా తెలుసు. ఈరోజు నేను కాదు, మీరు వెళ్ళి ఏ హై స్కూల్కైనా వెళ్ళండి, ఈ 4 సంవత్సరాలలోనూ మీకు స్కూల్లో బెంచులు, అన్ని స్కూల్లో టైల్స్తో, మీ బాత్రూమ్లు అన్నీ బాగుండి, స్కూల్ యూనిఫామ్స్తో, పుస్తకాలతో ఏ ప్రభుత్వం ఇచ్చింది అని అడిగితే చిన్న బిడ్డలు చెప్తారు. ఎందుకంటే అబద్ధం చెప్పరు కదా వాళ్ళు, పసిబిడ్డలు, కల్మషం లేని పసిబిడ్డలు చెప్తారు ఎవరి హయాంలో అయిందని. నోరు తెరిస్తే ఒక అబద్ధాల పుట్టల. 5 కోట్లు కూడా పెట్టని నువ్వు దాదాపు 40 నుంచి 50 కోట్లు మున్సిపల్ స్కూల్స్కి పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మాది. సరే, ఏది చెప్పినా తర్వాత అబద్ధాలు. ఒకటే అడుగుతాను నెల్లూరు నగర ప్రజల్ని, మొత్తం కుటుంబం పాది తిరుగుతా ఉన్నారు మేము ఉద్ధరిస్తాం మేము ఉద్ధరిస్తామని. వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, మీకు పెద్ద వ్యవస్థ ఉండింది ఓ మెడికల్ కాలేజ్ లాంటి వ్యవస్థగా, ఒక్కరికైనా కోవిడ్లో కానీ ఎవరికైనా సాయం చేసిన చరిత్ర ఉందా మీది? అసలే నారాయణకి ఇప్పుడు 75 72 సంవత్సరాలు, దాదాపు 30 40 సంవత్సరాల నుంచి కాలేజ్ వ్యవస్థ నడుపుతున్నావు. ఒక్కరికైనా పసిబిడ్డకైనా ఊరికినే చదివించిన చరిత్ర 70 సంవత్సరాలు దాకా రాని చరిత్ర అంట ఇంకేమొస్తుంది? 70 సంవత్సరాల దాకా ఒకరికి సాయం చేసే గుణం లేదు, ఒకరిని చదివించిన పాపాన్ని పోలేదు, ఒకరికి వైద్యం చూపించిన పాపాన్ని పోలేదు. ఈ వయసు దాకా రాంది ఇంకేమొస్తుంది? నిజంగా ఈ వయసుకి పాటికే ఆయన కొన్ని ఆయనకున్న వ్యవస్థకు కానీ ఒక వేలాది మందిని ఉచితంగా చదివించి ఉండాలి, వాస్తవంగా రూల్ ఉన్నా కూడా చదివించలే. సరే, ఒకరికైనా వైద్యం చేయించావా? అదీలే. ఇంకా ఈ 70 సంవత్సరాల వయసులో మనకే ఆరోగ్యం బాగాలేక మనకే 15 రోజులకి చెకప్కు పోతాం మనం ఉంటే, ఇప్పుడు వచ్చి నేను సాయం ఉద్ధరిస్తానని చెప్పి కుటుంబం పాది, మీ కుటుంబంలో ఎవరైనా సాయం చేస్తున్నారా? వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరంలో కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాల పాటు అనేక మంది ఇబ్బంది పడ్డారు. మీ కార్యకర్తకైనా నేను అడిగిన ఏ సమాధానాలు చెప్పడు ఆయన. నేను చాలా అడిగా, మీ కాలేజీలో ఆడపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? సమాధానం లే. సరే, అభివృద్ధి మీద చర్చకి రా ప్రశముఖంగా, దానికి సమాధానం లే. ఏంటంటే అన్నీ నేనే చేశా, నువ్వు ఏం చేసావు అది కూడా రా. 40/52 గత 5 సంవత్సరాలు నువ్వు ఎంత చేసావు మేము ఎంత చేసాం చర్చకి నేను సిద్ధం. ఏ డివిజన్ కన్నా పోదాం, గత 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని రోడ్లు వేసావు ఎన్ని డ్రైన్లు కట్టావు, నేను ఎన్ని రోడ్లు వేసా ఎన్ని డ్రైన్లు కట్టి ఆ డ్రైన్ ఆ ఏరియాలో ఉన్న పార్క్లు ఏమైనా ఉంటే నువ్వు కంప్లీట్ చేసావు నేను కంప్లీట్ చేశాను. నేను అన్నిటికీ చర్చకు వస్తానంటే దానికి మనవరం. ఏమన్నా ఉంటే నాకు 1000 కోట్ల డబ్బు ఉంది, నేను డబ్బుతో గెలుస్తా, డబ్బుని కుమ్మరిస్తా, గెలిస్తే గెలుస్తా, ఓడిపోతే ఎట్టా కనిపించను కదా నేను, ఇది నాకు ఆనవాయితీ. కనీసం పట్టుమని ఈరోజైనా సరే అడుగుతా ఉన్నా, నీ కార్యకర్తలైనా గుర్తుపెట్టగలుగుతావా? నీకు ఏ డివిజన్లోనూ ఏ నాయకులు అన్నదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేసుకోండి. ఈ రోజుకైనా నేరుగా వెళ్ళి సార్ నేను ఫలానా అని చెప్తే గుర్తుపెట్టే స్థాయిలో ఉన్నాడా? ఒక 2 3 ముగ్గురిని గుర్తుపెడతాడు, పెద్ద ప్యాకేజ్ స్టార్లు ఉన్నారు తెలుగుదేశంలో, ఆ ప్యాకేజ్ స్టార్లను మాత్రం బాగా గుర్తుపడతాడేమో, ఎందుకంటే పెద్ద ప్యాకేజ్ ఇచ్చాడు కదా వాళ్ళిద్దరికి, కాబట్టి వాళ్ళు ఏమైనా గుర్తుపెడతారేమో తప్ప మామూలు కార్యకర్తని, సెకండ్ గ్రేడ్ లీడర్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి 2 3 నెలలు అనేక రకాల మోసాలు చేస్తాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు, తర్వాత అలాగా కనిపించేది లేదు. మనకి 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలలో ఇప్పటిదాకా రాని సేవా గుణం అంటే ఇంకేమొస్తుంది? ఇప్పటిదాకా సాయం చేయాలని ఆలోచన రాని వ్యక్తికి
ఇంకేమన్నా వస్తుందా సాయం చేయాలని రాదు. అంటే ఎలక్షన్లకి కొంతమంది ఎస్, కొంతమంది ప్యాకేజీలకు పోయే బ్యాచ్లు ఉంటాయి, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తాడు, తర్వాత ఆ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళకి కూడా కనిపించడు, సాయం చేసే పరిస్థితి కూడా ఉండదు. ఏమన్నా అంటే జగన్మోహన్ ప్రభుత్వాన్ని సరే చూస్తాం కదా, అది కూడా 2-3 నెలలే ఉంది కదా, అది కూడా తేట తల్లం అవుతుంది. మీ మోసాలు అబద్ధాలు అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ బతుక్కి సింగిల్గానే రాలేరు, జగన్మోహన్ నిద్రించేదానికి సింగిల్గా రాలేరు, కలిసి వస్తారు. ఏమన్నా అంటే మేము కలిసి వస్తే తప్పు ఏంటంటే ఆ మాత్రం భయం మీ ఒంట్లో ఉంది. మేము ఇంత కచ్చగట్టుకొని వ్యూహాలు పన్ని జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఒక్క జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే ఎంతమంది కలిసి వస్తున్నారు అనేది దాన్ని బట్టే ఎవరు బలవంతుడు ఎవరు బలహీనుడు అందరికీ తెలుసు. అనిల్ కుమార్ యాదవ్ బలహీనుడు, ఒకవేళ నేను బలహీన వర్గాలు అయ్యి వచ్చాం కానీ ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి అంశ కూడా బలవంతుడినే. కానీ నీ దగ్గర 1000 కోట్ల డబ్బు ఉండొచ్చు, నీకు కావాలి అంటే నువ్వు ఖర్చు పెట్టి 200 కోట్ల రూపాయలు ఒక మధ్యతరగతి కుటుంబం మీద ఒక 10,000 రూపాయలు పెంచితే నీకు నెలకి 5 లక్షల మంది పిల్లలు ఉన్నారు, నాకు సంవత్సరానికి ఒకరి మీద 10,000 పెంచినా నాకు 500 కోట్ల రూపాయలు రావచ్చు అనేది నీ యొక్క ఆలోచన ధోరణితో నువ్వు ఎంత డబ్బు అయినా పెట్టచ్చేమో ఇబ్బంది లేదు. కాబట్టి ఆ డబ్బులు వసూలు కూడా నెల్లూరులో చదువుతున్న నారాయణ బిడ్డల మీదే వసూలు చేస్తాడు, మీ దగ్గర నుంచే ఆ వసూలు చేస్తాడమ్మా, ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా. కాబట్టి మన కాలేజీలో జరిగే అన్ని అనర్థాలు అన్ని దరిద్రాలంతా పెట్టుకొని ఈయన పక్కన వాళ్ళని విమర్శిస్తుంటాడు. ఈయన మీద వస్తున్న అలిగేషన్ని సమాధానాలు చెప్పడు, ఈయన మీద వస్తున్న దానికి ఇప్పుడు దా దిక్కులే. ఏమన్నా నేను విమర్శ చేయడంట కానీ అన్నీ మాట్లాడుతుంటాడు ఆయన పతివ్రత. ఆయన రోజు చూసే ఉంటే చాలు, జగన్మోహన్ తిడతాడు, ప్రభుత్వాన్ని తిడతాడు, అన్నీ అంటాడు, మళ్ళీ నేనే విమర్శ చేయను అని ఎవరిని నమ్మిస్తావు, ఎవరిని మోసం చేస్తావు? మీ ప్రజల్ని గుర్తుపెట్టుకోలేవు, నీ కార్యకర్తల్ని గుర్తుపెట్టలేవు, నీ నాయకుల్ని. నువ్వు నిజంగానే చెప్తున్నాను, పచ్చి మోసగాడివి. ప్రజల్నే కాదు నీ కాలేజీలో పిల్లల్ని, నీ కాలేజీలో స్టాఫ్ని అందరినీ దగా చేసే మోసగాడివి నువ్వు. నీ చరిత్ర చాలా నీచం.